ఏం గంజాయి ఆరోపణలు ఏంటి? ఏం నాకు అర్థం కాలే, ఏంటి గంజాయి ఏంటని? ఎక్కడ? ఏ ట్రైబల్? ఏ ట్రైబల్ ఏరియా? అదేంటి సార్? ఎవరు? గంటాసీని గారు చెప్పాడా? ఏది అయ్యన్న పాత్రుడు గంటాసీని గారు చెప్పాడు? నల్గొండ ఎస్పీ గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? హైదరాబాద్లో డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాడు చెప్పలేదు రంగనాథ్. హైదరాబాద్ నిండా డ్రగ్స్ ఉన్నాయని చెప్పని రోజు మీ టీవీ లైట్లు వేస్తున్నారు కదా. కానీ హైదరాబాద్ నిండా డ్రగ్స్ ఉన్నాయని చెప్పని మన టీవీలు అన్నింటిలో వేస్తున్నాం కదా. మొన్న దాకా మూసేశారు, దుకాణం సర్దేశారు, మళ్ళీ వచ్చాడు సజ్జనారు వెళ్ళిపోయలేదు, ఆళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వస్తున్నాయి కదా. మరి అది ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? అది రంగనాథ్ అడగండి ఒకసారి. నానా బాబు రంగనాథు ఈ మత్తు బిళ్ళలు ఇవన్నీ ఎక్కడ తయారవుతున్నాయి ఒకసారి అది కూడా అడగండి. చెప్తాడు అన్నిటి తెలుసు కదా ఆయనకి. కాబట్టి సాక్షాత్తు అందగాడు ప్రస్తుత ఎమ్మెల్యే 2017లో మంత్రి ఆయన చెప్పాడు మనందరికీ ప్రపంచానికి ముందు గంజా ఇదివరకు పొట్లల్లో పట్టుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు లారీ లారీలు పట్టుకెళ్తున్నారు. 2017లో లారీ లారీలు పట్టుకెళ్ళిపోతున్నారు. క్యాబినెట్లో కూడా మా బాస్ మా బాబు మాట్లాడాడు ఏదోట్లే భారతదేశంలో మనం ఎందుకు బాగా మనం నమోదయ్యామన్నమాట, మనకు మనకి ఘనత వచ్చిందనమాట గంజాయి పండించడంలో అని మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు సరదాకి నవ్వుతా. ఆయన చెప్పాడు ఈనాడు చెప్పే మీరు పట్టించుకోవట్లా గంటా శ్రీనివాసరావు గారు అని చెప్పాక. ఆయన చెప్పాడా? మీకు ఎవరు చెప్పారని అడుగుతున్నాక గంజాయి పెరిగిందని చెప్పని సాగు పెరిగిందని గంటా శ్రీనివాసరావు అంటే మీరు పట్టించుకోవట్లా. పని గంటా శ్రీనివాసరావు బ్యాచ్ మీరు అనుకోండి, ఆయన వర్గం అనుకోండి, ఆయనకి వ్యతిరేక వర్గం ఒకటి ఉందిగా నున్నగా నగనగలాడుతూ ఉంటుంది. ఆయన కూడా మాట్లాడాడుగా, ఆయన కూడా చెప్పాడుగా 2016లో మంచి చక్కటి బూతులు గీతులు కలిపి మసాలాలు మరమరాలు కారం ఉప్పు అన్నీ వేసి కలిపి తిప్పినట్టుగా మంచి చక్కటిగా 4-5 రకాల బూతులు అవి వేసి మాట్లాడి కలిసి చెప్పాడు కదా. అసలు విశాఖపట్నంలో గంజా ఇరగకూడదు, తెగ పెరిగిపోతుంది, చచ్చిపోతున్నాం అసలు గంజా. ఓ బాగా అసలు అడిగట్లేకపోతున్నాం, ఇదే అది ఇదే అది అని మాట్లాడుతున్నాడు కదా. అంటే 2016లో 2017లో అమూలైన అనుకుంటా ఆయన పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు అంటున్నారు. మీరన్నారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు వారు నిన్న అసలు వరద అనమాట. సగ మామూలుగా అసలు ఏదో సినిమాలు తుపాకీలు కాల్చేస్తారు డర్ర మెషిన్ గన్ లాగా. ఓ ట్వీట్లు పాపం ఆ జీతగాడు ఎవరో పాపం జీతం ఎంత తీసుకున్నాడు తెలియదు కానీ బాగా ఆయన దాంట్లో 2వ ట్వీట్లో ఆయన ఉంది. మొదటి ట్వీట్లో ఏమో రంగనాథ్ గారి స్టేట్మెంట్ ఉంది. 2వ ట్వీట్ ఏం చెప్పాడంటే నేను 2018లో ఏఓబీలో పాదయాత్ర చేస్తుంటే జనం కోసం తిరుగుతుంటే జనం సమస్యలు తెలుసుకుంటా తిరుగుతుంటే అప్పుడే చెప్పారు గంజాయి విపరీతంగా అసలు పట్టుకోలేకపోతున్నాం చెప్పలేకపోతున్నాం బాగా వేల ఎకరాలు పండించేస్తుంది గంజాయి ఇక్కడ అని చెప్పి జరుగుతుందని చెప్పి ఆయనే చెప్పాడు. మరి 18 నుంచి ఇప్పుడు దాకా అప్పుడు పొడుకుని ఇప్పుడు లేచాడనమాట గంజా అక్కడ బాగా ఉంది కదా అరకెళ్ళినప్పుడు అప్పుడు పొడుకుని ఇప్పుడు లేచాడా? ఆయనదే కదా ప్రభుత్వం, ఆయన మద్దతుతో వచ్చిన ప్రభుత్వమే కదా, ఆయన ఓటు అడిగితే వచ్చిన ప్రభుత్వం అనేది వీళ్ళు వాళ్ళు కలిసి చెప్పారు కదా. మరి అప్పుడు పొడుకుని అప్పుడు మత్తు ఇప్పుడు వదిలింది 18/2021 వదిలింది. రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి మత్తు వదిలింది. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసేవాళ్ళు ఇవాళ నీతులు చెప్పటం ఎంతవరకు ధర్మం ఇది? ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, గంజాయి గురించి మాట్లాడేవాళ్ళు. ఆ రోజు మంత్రులుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రభుత్వం నడిపారు. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన మంత్రి, ఇంకొక ఇద్దరు మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చారు, క్యాబినెట్లో చర్చించామని చెప్పారు. ఇట్లా ఇది దుర్మార్గం.
ఆ రోజు ఇళ్ళు బాగా వ్యాపారాన్ని ప్రోత్సహించారు. ఇవాళ మేము సస్తనం దాన్ని కట్టడి చేయలేక ఎకనామిక్ టైమ్స్లో ఒక వీడియో ఉంది కావాలంటే మీకు పంపిస్తాను, చూసుకోండి ఎవరన్నా. 2018లో ఎకనామిక్ టైమ్స్ విలేకరి వీడియో కెమెరా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ఏరియాలో నార్త్ ఆంధ్రాలో భారతదేశానికి హబ్బుగా మారిందని చెప్పి ఆయన 2018లో ఇచ్చాడు. పేపర్లో వచ్చేసారు, వీడియోలో చూపించాడు గంజాయి తోటల్ని గంజాయి మొక్కల్ని, అక్కడ మనుషులతో మాట్లాడాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు, ఎవరు వీళ్ళు, వీళ్ళ విలువలేంటి, ఇలా మాట్లాడేది వాళ్ళు అంత పచ్చిగా. మన మా దురదృష్టం వాళ్ళతో అవతల ప్రత్యర్థులు అటువంటి వాళ్ళతో రాజకీయాలు చేయటం, మీ అందరి దురదృష్టం వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ ప్రభుత్వంలో అట్టా జరిగి మళ్ళీ వాళ్ళు అట్ట మాట్లాడటం, వాళ్ళని మనం చూసి రావటం, రికార్డు చేయటం, అది దాన్ని బయట జనాలకు రాయటం, వాడు చెప్పింది వాగింది రాయటం, ఇదంతా మనందరి దురదృష్టం.